సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే చాలా తక్కువ మంది యాక్ట్రెస్లో సమంత ఒకరు. తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితంలో ఆమె ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో సమంత ఏం పోస్ట్ చేసినా అది వెంటనే వైరల్ అయిపోతుంది. చాలా కాలంగా ఓన్లీ సినిమాలు తప్ప తన పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని సమంత ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తన మోకాలికి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ జరుగుతున్న ఫోటో పెట్టింది. గాయాలు అవ్వకుండా నేను యాక్షన్ హీరోయిన్ని కాగలనా అంటూ క్యాప్షన్ కూడా రాసింది. దీంతో శామ్కు ఏమైంది, తను ఎక్కడ ఎలా గాయపడింది అని ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడిపోతున్నారు. సీటాడెల్, ఖుషీ సినిమాల తర్వాత సమంత పెద్దగా ఎలాంటి ప్రాజెక్ట్ మీద సంతకాలు చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాజెక్టుకు ప్రొడ్యూసర్గా మరో వెబ్ సిరీస్లో నటించేందుకు ఒప్పుకున్నా ఆ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు సమంత పెట్టిన పోస్ట్తో అసలు ఆమె షూటింగ్లోనే గాయమైందా లేక ఇంకేమైనా జరిగిందా అనే విషయంలో కూడా పెద్దగా క్లారిటీ లేదు. చాలా కాలం మయోసైటిస్తో బాధపడ్డ సమంత తన హెల్త్ గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కు సమాచారం ఇస్తూనే ఉండేది. కానీ ఆ తర్వాత ఆ ప్రాబ్లం నుంచి కాస్త రికవరీ అయ్యాక పెద్దగా తన హెల్త్ గురించి ఎక్కడా అప్డేట్ ఇవ్వలేదు. సిటాడెల్ షూటింగ్లో కూడా ఓసారి ఇలాగే గాయాలైనట్లు ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత సినిమా అప్డేట్స్, తన పర్సనల్ అప్డేట్స్ తప్ప హెల్త్ అప్డేట్ ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సడన్గా మోకాలికి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఫోటో పెట్టడంతో శామ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.